మనకు టమాటా అనగానే దాని రంగు గుర్తుస్తుంది. రుచితో పాటు ఎర్రటి రంగులో టమాటో మంచిగా పండిన టమాటో మనకు కిచెన్లో కానీ మార్కెట్లో కానీ ఎంత దూరం నుంచైనా దాన్ని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఆసక్తికరమైందంటే వంకాయ రంగులో ఊద రంగు అంటాం తెలుగులో పర్పుల్ కలర్లో టమాటోను అమెరికాలో శాస్త్రవేత్తలు రూపొందించారు. సో ఈ పర్పుల్ కలర్లో టమాటో ఉంటుంది అంటే వంకాయను పో కలర్లో టమాటో ఉంటుంది. కానీ ఈ టమాటో రుచి వాసనలో ఏమాత్రం తేడా లేదు. ఎర్రటి టమాటోకు ఈ ఊదరంగులో ఉన్న టమాటో రుచిలో మాత్రం ఎలాంటి తేడా లేదు. కానీ ఇందులో ఆసక్తికరమైన తేడా ఏంటంటే షెల్ఫ్ లైఫ్ డబుల్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఒక బాధ, టమాటా రైతుల కష్టం కూడా ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది టమాటాకు చాలా తక్కువ. సో దాన్ని ఎక్కువ రోజులు మనం నిలబెట్టుకోలేము. ఇంట్లో కూడా టమాటా కొనిపెట్టుకుంటే దాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేము. కానీ అందువల్ల షెల్ఫ్ లైఫ్ టమాటాకు పెరిగితే అది టమాటా ఉత్పత్తిదారులకు, టమాటా అమ్మకందారులు, టమాటా కొనుగోలు చేసే వారందరికీ కూడా ప్రయోజనకరం. సో అందువల్ల ఈ టమాటో యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే ఈ ఊదరంగలో ఉన్న టమాటో షెల్ఫ్ లైఫ్ అంటే ఎంతకాలం చెడిపోకుండా ఉంటుంది అంటే ఇది నార్మల్ ఎర్ర కలర్లో రెడ్ కలర్లో టమాటో కన్నా డబుల్ ఉంటుంది. సో ఇంకొక ప్రత్యేకత కూడా అంటే దీనికి చాలా ఆరోగ్య లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మన ఆరోగ్యానికి చాలా కీలకం యాంటీఆక్సిడెంట్స్. యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సో ఈ టమాటో ఈ పర్పుల్ కలర్ ఊదరంగులో ఉన్న టమాటోలో ఈ ఊదరంగు రావటానికి కారణం ఏంటంటే ఇది జెనెటికలీ మాడిఫైడ్, జన్యుపరమైన మార్పిడి చేసినటువంటి టమాటో. జన్యుపరంగా ఎలా మార్పు చేశారంటే ఆంతోసియానిన్ అనే పదార్థాన్ని ఇందులో ఎక్కువగా మోతాదులో ఉండేలా జెనెటిక్ మాడిఫికేషన్ చేశారు. సో ఇది ఆంతోసియానిన్ రిచ్ టమాటో. ఆంతోసియానిన్కు ఈ ఊదరంగు ఉంటుంది. సో అందువల్ల ఈ టమాటాకు ఊదరంగు రావడంలో ఈ ఆంతోసియానిన్ అనే పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ పదార్థానికి ఉండే లక్షణం ఏంటంటే ఇది యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. సో ఇప్పుడు మన శరీరంలో తీసుకునే అనేక పోషక విలువలు డైజెస్ట్ కావటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మన విటమిన్లు, ప్రోటీన్లు, ఇలాంటి రకరకాల మైక్రోన్యూట్రియంట్లు, అనేక రకాల పోషక విలువల్ని మనము బాడీ తీసుకుంటుంది. సో అది శరీరానికి పట్టాలి అంటారు మన ఇళ్ళల్లో. వాడు ఎంత తిన్నా మనకి పైకి పడతలేదు అంటారు, చూడండి, శరీరానికి పట్టడం లేదు అంటారు. సో ఎన్ని తిన్నా కూడా శరీరానికి పట్టడం లేదు అంటే ఈ న్యూట్రియంట్లు బాడీలో డైజెస్ట్ కావాలి. సో ఈ ఆంతోసియానిన్ అనే పదార్థము బాడీ మన శరీరము ఈ పోషక విలువల్ని, ఈ న్యూట్రియంట్లను చాలా సమర్థవంతంగా అబ్జార్బ్ చేసుకోవటానికి, స్వీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల పోషక విలువలు శరీరానికి బాగా పట్టడం వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది. ఇప్పుడు ఈ రీసెర్చ్ ఏం చెప్తుందంటే క్యాన్సర్ సోకినటువంటి ఎలుకలు ఈ టమాటో కనుక తింటే వాటికి ఒక 30% లైఫ్ పెరుగుతుంది, లైఫ్ టైం పెరుగుతుంది, సగటు జీవితకాలం ఒక 30% పెరుగుతుంది. సో ఆ రకంగా క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని కూడా ఈ పోషక ఈ ఊదరం కలిగిన టమాటో పెంచవచ్చు అనేది ఒక అంచనా. సో ఇది ఇప్పుడు రీసెర్చ్ స్టేజ్ దాటి యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఎఫ్డిఏ అనుమతి ఇచ్చింది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఇది జెనెటికలీ మాడిఫైడ్ కనుక దీన్ని ఇతర రకాల ప్రభావాలు ఏమైనా ఉంటాయి హెల్త్ పైన చాలా స్టడీ చేస్తారు, ఎందుకంటే ఫుడ్ కనుక. సో యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ ఇచ్చింది కనుక ఇక ఇది మార్కెట్లోకి వస్తుంది. బహుశా నెక్స్ట్ ఇయర్ వరకు ఇది అమెరికన్ సూపర్ మార్కెట్లో ఈ మనకు ఈ పర్పుల్ కలర్ ఊదరంగు ఉన్న టమాటో దొరుకుతుంది. అయితే సహజంగా ఈ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ చాలా సందర్భాల్లో వివాదం అవుతుంది, జన్యుపరమైన మార్పిడి జరిగిన పదార్థాలు. సో కానీ దీంతో ఒక లాభం ఏంటంటే ఏది ఒరిజినల్ టమాటో అంటే జెనెటిక్ మాడిఫికేషన్ లేని టమాటో, ఏది జెనెటిక్ మాడిఫికేషన్ జరిగిన టమాటో చూస్తేనే గుర్తుపట్టచ్చు. అది ఎర్రగా ఉంటుంది, ఇది ఊదరంగులో ఉంటుంది కనుక దీని బలవంతం లేదు, మోసం లేదు, దాయడం లేదు. ఎవరికి కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. కొంతమంది జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ నేను తినా అనుకుంటే ఆ ఊదరంగు టమాటో వదిలేయచ్చు, తింటా అనుకున్న వాళ్ళే టమాటో తినచ్చు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో
ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ పన వ్యతిరేకత మన దేశంలో కూడా జిఎం బ్రింజాల్ పైన బాగా వ్యతిరేకత కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ బ్రింజాల్ పైన సో అందువల్ల దీనిపైన భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండి ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ కనుక నేను తినను అనుకుంటే దాన్ని వదిలేయచ్చు ఆ కలర్లో కూడా చాలా క్లియర్గా తేడా ఉంది రుచిలో తేడా ఉండదు అది ఎర్ర టమాటా అయినా ఈ టమాటా అన్న రుచి ఒకటే రకంగా ఉంటుందట చూస్తే తేడా ఉంటుంది కనుక ఇష్టమన్నలో కొనుక్కోవచ్చు